फ्रेंड्स मन प्रति ओक्करु मोबाइल कोने मुंदु मेन कैमरा चूस्तारु कैमरा एंत मेगा पिक्सल उंदनि चूस्तारु काकपोते ओनली कैमरा मेगा पिक्सल मात्रमे चूस्तारु दानिकि संबंधिंचिनवि इंका एम स्पेसिफिकेशन्स अयिते चूडरु ओनली कैमरा एंत उंदी 10 मेगा पिक्सल 12 ला 8 13 14 15 16 अट्ला चूस्तारु अंते गानि दांट्लो एम वाडारु एम मेन सेन्सर वाडारु అలాంటి అయితే ఏం పట్టించుకోరు। మనం ఫస్ట్ ఫోన్ కొనే ముందు ఏం చేయాలంటే కెమెరా గురించి మనం ఫోన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఫోటోస్ మంచిగా రావాలని మనం డిసైడ్ చేసుకొని ఫోన్ కొనాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే మెయిన్ మనం ఫోన్లో మెగా పిక్సెల్ ఎంత ఉంది అనేది చూడకూడదు। మెగా పిక్సెల్ ఇక్కడ మ్యాటర్ కాదు, మనకి మెగా పిక్సెల్ తక్కువ ఉన్నా కూడా ఏం కాదు। మనకి ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్ తీసుకుంటే 20 మెగా పిక్సెల్ 24 మెగా పిక్సెల్ అని చెప్పేసి మనకి మెన్షన్ చేస్తున్నారు। కాకపోతే దాంట్లో తీసిన ఫొటోస్ మనకి తక్కువ క్లారిటీ వస్తాయి। ఇక్కడ మన ఈవెన్ ఐఫోన్లో తీసిన ఫొటోస్కును మన ఆండ్రాయిడ్లో తీసిన ఫొటోస్కి కంపేర్ చేసుకుంటే మనకి ఐఫోన్లో తీసినవి చాలా బాగా వస్తాయి, మనకి ఆండ్రాయిడ్లో తీసినవి కొంచెం క్లారిటీ తగ్గుతుంది దానికంటే, దాంతో పోల్చుకుంటే ఇది కొంచెం తక్కువ వస్తుంది। ఎందుకు తక్కువ వస్తుంది? ఇది పెద్ద మెగా పిక్సెల్ ఉన్న కెమెరాలో తక్కువ క్లారిటీ ఎందుకు వస్తుంది, తక్కువ మెగా పిక్సెల్ ఉన్న దాంట్లో ఎక్కువ క్లారిటీ ఎందుకు వస్తుంది అంటే ఆ ఫోన్కి వాడే సెన్సార్ ఏంటి, ఆ ఫోన్లో వాడిన ప్రాసెసర్ ఏంటిది, ఆ ఫోన్లో ఉన్న ప్రాసెసింగ్ యూనిట్ ఏంటిది, దాంట్లో అపాచర్ ఎంత ఉంది, ఈ అపాచర్ అనేది మనకి మెయిన్। ఈ అపాచర్ అంటే ఏంటో నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ఒకసారి ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో మీరు చూడొచ్చు। ఫస్ట్ మనకి మెయిన్ ఏంటిది అంటే మనకి ఇప్పుడు మనం చీప్ క్వాలిటీ ఫోన్స్లో తీసుకున్నా కూడా హై అండ్ మోడల్ ఫోన్స్లో తీసుకున్నా కూడా దీంట్లో చీప్ క్వాలిటీ ఫోన్స్లో మెగా పిక్సెల్ అనేది ఎక్కువ ఉంటుంది। మనకి హై అండ్ మోడల్ ఫోన్స్లో తీసుకుంటే హై బడ్జెట్ ఫోన్స్లో మనకి మెగా పిక్సెల్ తక్కువ ఉంటుంది, అయినా కూడా వాటిలోనే కెమెరాతో ఫొటోస్ తీస్తే మనకి చాలా బాగా వస్తాయి వాటిలోనే। అదే ఇప్పుడు మన ఐఫోన్ శాంసంగ్ వాటిలో తీసుకుంటే చాలా బాగా వస్తాయి, ఆండ్రాయిడ్లో అలా కాదు, కొంచెం క్లారిటీ తగ్గుతుంది। దాంతో తీసిన ఫొటోస్కి దీంతో తీసిన ఫొటోస్కి ఖచ్చితంగా తేడా అయితే ఉంటుంది మనకి, అది మనం అందరం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం। ఒకసారి మనకి తేడా ఎందుకు వస్తుంది, అసలు కెమెరా ఎలా పనిచేస్తుంది, కెమెరాలో ఏముంటాయి, ఫోటో ఇమేజ్ ఎలా క్యాప్చర్ చేస్తుంది అనేది ఒకసారి మనం చూద్దాం, అది ఇప్పుడు నేను చూపిస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్। ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి స్పెసిఫికేషన్లో చూసి ఎప్పుడు కూడా మనం కెమెరా ఫోన్ అని చెప్పేసి ఒక ఫోన్ అయితే కొనకూడదు। మనం కెమెరా ఫోన్ కొనాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనం స్పెసిఫికేషన్ చూసి కెమెరా ఫోన్ కొంటే మీరు దెబ్బైపోయినట్టే। ఫోన్ మీరు మెగా పిక్సెల్ పెద్దగా ఉంటుంది కానీ ఫోటో అయితే మీరు అనుకున్నంత క్లారిటీ అయితే రాదు, మిమ్మల్ని సాటిస్ఫై చేయలేదు ఆ ఫోన్ అయితే। కెమెరా ఫోన్ కొనాలంటే మనం ఫస్ట్ మీరు ఇప్పుడు ఏదైనా ఫోన్ గురించి సెర్చ్ చేసినప్పుడు దాని కింద కెమెరా రివ్యూస్ ఉంటాయి, యూజర్ ఒపీనియన్స్ ఉంటాయి, వాటిని చూడాలి ఫస్ట్। కెమెరా రివ్యూ అనేది మనం కెమెరా ఫోన్ కొనుక్కోవాలనుకున్నప్పుడు కెమెరా రివ్యూ అనేది చాలా మెయిన్ పాయింట్, అది కెమెరా రివ్యూస్ చూడాలి మీరు। మీరు ఒక 2-3 సైట్లో వెతుకుతారు కదా ఫోన్ గురించి, 2-3 సైట్లో యూజర్ ఒపీనియన్స్ కెమెరా రివ్యూస్ చూడండి, అలాగే కెమెరా మీద వాళ్ళు ఇచ్చిన రేటింగ్స్ చూడండి, చూస్తే మీకు అర్థమైపోతుంది ఆ ఫోన్ కెమెరా అనేది ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది అనేది మీకు అర్థమైపోతుంది। అలాగే అదేం చూడకుండా మీరు స్పెసిఫికేషన్లో మాత్రం చూసి అయితే ఫోన్ అయితే కొనకండి, కెమెరా రివ్యూ చూసి మీరు ఫోన్ అయితే ప్రిఫర్ చేసుకోండి, అప్పుడే మీకు మీరు పెట్టిన అమౌంట్కి మీకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది। ఈ కెమెరా రివ్యూస్ ఎందుకు చూడాలంటున్నానంటే ఇప్పుడు మనకి అసలు కెమెరా ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం ఒకసారి, దాంట్లో ఏముంటాయి, పిక్సెల్ ఏంటిది, మెగా పిక్సెల్ ఏంటిది, లెన్స్ ఏంటిది, అపాచర్ అంటే ఏంటిది అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్। మనం ఇక్కడ చూద్దాం అసలు ఫోటో అనేది కెమెరాలో ఎలా ప్రాసెసింగ్ అవుతుంది, కెమెరా ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం। ఇక్కడ మనం ఒక మనిషి ఉన్నాడు, ఈ మనిషిని మనం ఫోటో తీయాలి, కెమెరా అనేది ఎలా వర్క్ చేస్తుంది, దాంట్లో ఏమేమి సెన్సార్స్ ఎక్కడ వర్క్ చేస్తాయి అనేది ఒకసారి మనం చూద్దాం। చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఒక పర్సన్ ఉన్నాడు, ఈ పర్సన్ ని మనం ఫోటో తీస్తున్నాం, ఇక్కడ నుంచి ఫోటో తీస్తున్నాం, ఇది లెన్స్ ఫ్రెండ్స్, నెక్స్ట్ దీని పక్కన మనకి అపాచర్ చిన్న హోల్ ఉంటుంది, అపాచర్ అంటే ఏంటో తెలియని వాళ్ళు ఇంతకుముందు నేను వీడియోలో చేశాను కదా, ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఆ వీడియో చూడండి। ఇది మనకి చాలా మెయిన్ కెమెరాలో అపాచర్ అనేది, అపాచర్ గురించి ఖచ్చితంగా తెలుసుకోండి కెమెరా కొనే ముందు, ఫోన్ కొనే ముందు, కెమెరా మెయిన్ అయి ఫోన్ కొనే ముందు అపాచర్ గురించి అయితే మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్। ఇక్కడ అపాచర్ అనేది ఏం చేస్తుందంటే ఈ లెన్స్ నుండి మనకి ఇక్కడ పర్సన్ ఉన్నాడు కదా, ఈ పర్సన్ చుట్టుపక్కల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ని ఈ లైటింగ్ అంతా దీంట్లోకి తీసుకుంటుంది, అపాచర్లోనికి లైటింగ్ అనేది ఇలా ప్రాసెస్ అవుతుంది। ఇలా ప్రాసెస్ అయిన తర్వాత ఇక్కడ అపర్చర్ ఇది ఫర్ సపోజ్ 2.0 అనుకోండి. నెక్స్ట్ ఏమవుతుందంటే మనకి ఇలా దీంట్లో రికార్డ్ అయింది. నెక్స్ట్ మనకి ఇక్కడ సెన్సార్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇది సెన్సార్. ఈ సెన్సార్లో మనకి పిక్సెల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా మనకి 16 మెగా పిక్సెల్, 1000 మెగా పిక్సెల్. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా 16 మెగా పిక్సెల్, 20 మెగా పిక్సెల్ అని చెప్పేసి చెప్పుకుంటారు కదా, మన కంపెనీ వాళ్ళు మెన్షన్ చేస్తారు కదా, అవే పిక్సెల్స్ అవి ఈ సెన్సార్లో ఉంటాయి. మనకి సెన్సార్ అనేది మెయిన్ పార్ట్ వచ్చేసి సెన్సార్ కూడా మెయిన్ పార్ట్ ఉంటుంది కెమెరాలో. మనకు స్పెసిఫికేషన్స్లో అన్నిట్లో మీరు వినే ఉంటారు, దీనికి సోనీ లెన్స్ వాడారు, సోనీ ఇంకా న్యాచురల్ వెరైటీ ఈమోస్ సిఐడి అవన్నీ ఉంటాయి కదా, అవి వాడుతూ ఉంటారు దీంట్లో. దీంట్లో బెస్ట్ వచ్చేసి మీరు చూసుకోవాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఈ పిక్సెల్స్ అనేవి మనకి ఇప్పుడు 16 మెగా పిక్సెల్, 1 మెగా పిక్సెల్ అంటే ఎంత అంటే మనకి 10 లక్షల పిక్సెల్స్. ఇలా మనకి 16 మెగా పిక్సెల్ అని చెప్పేసి ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి 10 lakhs into 16 అంటే కొన్ని కోట్లు అవుతాయి మనకి. ఇప్పుడు మెగా పిక్సెల్ అనేది మనం ఇలా తీసుకుంటే ఇప్పుడు ఈ సెన్సార్ ఉంది కదా, ఈ సెన్సార్లో తీసుకుంటే మనకి ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ సెన్సార్ ఇలా ఉందనుకోండి, దీంట్లో మనకి కొన్ని కోట్ల వరకు పిక్సెల్స్ అనేవి ఇలా ఉంటాయి. ఈ పిక్సెల్స్ ఏం చేస్తాయంటే మనకి ఈ ఇమేజ్లో ఉన్నటువంటి లైటింగ్కి బ్యాక్గ్రౌండ్ కలరింగ్ అని చెప్పేసి ఏవైతే ఉంటుందో మనకి న్యాచురల్గా అవి మొత్తం ఈ ప్లేస్లో ఉన్న పిక్సెల్స్ ఏం చేస్తాయంటే ఈ ప్లేస్ నుంచి వచ్చే లైటింగ్ని ఆ కలర్స్ని అవి ట్యాలీ చేసుకుంటాయి. నెక్స్ట్ మనకి ఈ ప్లేస్లో ఉన్న పిక్సెల్స్ ఈ సైడ్ ఉన్న వాటిని అవి రికగ్నైజ్ చేసుకుంటాయి. సో మనకి బయట ఉన్నటువంటి కలర్స్ అని చెప్పేసి కరెక్ట్గా అని క్యాచ్ చేసుకుంటాయి. మనకి దీంట్లో కలర్స్ వచ్చేసి ఎలా డిటెక్షన్ చేసుకుంటుందంటే ఫ్రెండ్స్ మనకి ప్రతి దాంట్లో ప్రతి సెన్సార్లో 3 కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఒకటి రెడ్, ఒకటి గ్రీన్, ఒకటి ఉంటారు ఆర్జీబీ అని చెప్పేసి. ఈ ఆర్జీబీనే మనకి ప్రతి ఫోన్లో ఉంటుంది. మనకి డిస్ప్లే సెట్టింగ్స్ చూసుకుంటే దాంట్లో మనకి ఆర్జీబీ అని కనబడుతుంది. అదే ఫోన్లో ఓన్లీ 3 కలర్స్ ఉంటాయి. ఈ ఆర్జీబీతో మనకి ఏంటంటే ఇప్పుడు ఒక రెడ్ కలర్ క్యాప్చర్ చేయాలనుకోండి, ఓన్లీ రెడ్ కలర్ ఒకటే పనిచేస్తుంది, రెడ్ కలర్ మనకి అవుట్పుట్లో వస్తుంది. అదే ఓన్లీ గ్రీన్ పని చేయాలనుకుంటే గ్రీనే పనిచేస్తుంది, ఓన్లీ బ్లూయే రావాలంటే బ్లూ పనిచేస్తుంది. సో మనకి ఇప్పుడు ఈ 3 కలర్స్ కాకుండా వేరే కలర్స్ ఉన్నాయనుకోండి, ఈ ఆర్జీబీ కాకుండా వేరే కలర్ మనం ప్రొడ్యూస్ చేయాలన్నప్పుడు ఈ 3 కలర్స్ కలిసి మనకి వేరే కలర్ని బయటికి చూపిస్తాయి. అంటే ఈ 3 కలర్స్ ఇప్పుడు మనకి 3 కలర్స్ అవసరం లేకుంటే 2 కలర్స్ అయినా కూడా కలిసి వేరే కలర్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ ఆర్జీబీతో మనం ఎన్ని కలర్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు అంటే 256 into 256 into 256 అంటే కొన్ని కోట్ల కలర్స్ని మనం ఫోటో అవుట్పుట్లో మనం తీసుకొని రావచ్చు. అలాగే ఈ సెన్సార్లో ఉన్నటువంటి ఈ మెగా పిక్సెల్స్ అయితే ఏం చేస్తాయి, ఈ పిక్సెల్స్ అన్ని ఇక్కడ డీటెయిల్స్ క్యాప్చర్ చేసి మనకి నెక్స్ట్ మనకి ఇంకోటి ఉంటుంది ప్రాసెసింగ్ యూనిట్. ప్రాసెసింగ్ కావాలి కదా మనకి, ప్రాసెసింగ్ యూనిట్. ఈ ప్రాసెసింగ్ యూనిట్లో మనం ఇక్కడ క్యాప్చర్ చేసిన కలర్స్ అన్ని ఈ సెన్సార్ ప్రాసెసింగ్ చేయాలంటే ప్రాసెసింగ్ యూనిట్లోకి వచ్చి తర్వాత మనకి ఇమేజ్ అనేది అవుట్పుట్కి వస్తుంది. ఇలా ఈ ప్రాసెసింగ్ యూనిట్ కూడా మనకి మంచిదై ఉండాలి ఫ్రెండ్స్, అలాంటప్పుడే మనకి కలర్స్ కరెక్ట్గా వస్తాయి. మనకి ఈ ప్రాసెసింగ్ యూనిట్ అయిపోయాక ఇమేజ్ అనేది అవుట్పుట్లో కనిపిస్తుంది, ఇమేజే మనకు కనిపిస్తుంది. లోపల జరిగే ప్రాసెస్ అంతా మనకు తెలియదు కాబట్టి మంచిది తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ మనకి ఏ స్పెసిఫికేషన్ చూసుకున్నా కూడా ఈ కెమెరా అనేది ఎలా పనిచేస్తుంది అనేది మనం తెలుసుకోలేము. మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే ఓన్లీ ఈ లోపల జరిగే ప్రాసెస్ అంతా మనకి తెలిసి ఉండాలి. అపర్చర్ అంటే ఏంటి, ఈ సెన్సార్ అంటే ఏంటి, మెగా పిక్సెల్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిక్సెల్ సైజ్ గురించి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి రెడ్మీ 3S ఉండేది. దాని తర్వాత ఏం చేశారంటే మనకి ఇది 16 మెగా పిక్సెల్ కెమెరాతో వచ్చింది. Redmi 3S అనేది. తర్వాత జనరేషన్లో వీరు ఏం చేశారు, Redmi Note 4 తీసుకొచ్చారు. Redmi Note 4 ఇది ఎంత మెగాపిక్సెల్, 13 మెగాపిక్సెల్. దీని కాస్ట్ వేరు, దీని కాస్ట్ వేరు. ఇది తక్కువ కాస్ట్, ఇది ఎక్కువ కాస్ట్. ఫ్రెండ్స్, ఇక్కడ ఏం జరిగిందంటే మనకి Redmi Note 4 తీసుకొచ్చేటప్పుడు షామీ వాళ్ళు ఏం చెప్పారంటే మనకి పిక్సెల్ సైజ్ పెంచామని చెప్పారు. పిక్సెల్ సైజ్ అనేది 1.25 మైక్రాన్ చేసామని చెప్పారు. సో 1.25 మైక్రాన్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఈ పిక్సెల్ సైజ్ పెరుగుతుంది, సైజెస్ ఇంక్రీజ్ అవుతాయి మనకి, అంటే పిక్సెల్స్ తక్కువ పడతాయి. 16 మెగా పిక్సెల్లో పట్టిన పిక్సెల్స్ అనేవి పిక్సెల్ సైజ్ పెరిగింది కాబట్టి మనకి ఇక్కడ తక్కువ పిక్సెల్స్ అనేవి పడతాయి. ఇది బెటర్. మనకి తక్కువ పిక్సెల్ పట్టినప్పుడు ఏమవుతుందంటే పిక్సెల్ సైజ్ పెరిగింది, పిక్సెల్స్ తక్కువ పట్టినాయి, అంతే తేడా, దీంట్లో ఏం జరగలేదు. మనకి ఏమవుతుందంటే పిక్సెల్ సైజ్ పెద్దగా ఉంది కాబట్టి మనకి ఫోటోలో డీటెయిల్స్ని కరెక్ట్గా క్యాప్చర్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా ఫోటో తీస్తే ఆ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా క్యాప్చర్ చేస్తుంది, మనకి ఫోటో అవుట్పుట్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది. ఫ్రెండ్స్, అలాగే మనకి ఈ పిక్సెల్ సైజ్ పెరిగినప్పటికీ ఇది 13 మెగా పిక్సెల్, ఇది 16 మెగా పిక్సెల్ అయినా కూడా మనకి ఈ 13 మెగా పిక్సెల్ అనేటువంటి Redmi Note 4 మనకి బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. దీంట్లోనే ఫొటోస్ చాలా బాగా వస్తాయి, అందరూ వాడిందే, అందరికీ తెలిసిందే, ప్రాక్టికల్గా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. దాంట్లో మీకు అర్థమైపోతుంది ఆల్రెడీ. Redmi 3S లో ఫోటో తీస్తే, Note 4 లో తీస్తే దానికి దీనికి తేడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి పిక్సెల్ సైజ్ పెరిగింది, మెగా పిక్సెల్ తగ్గింది, అయినా కూడా మనకి 13 మెగా పిక్సెల్ అనేది మనకి ఫోటోలో డీటెయిల్స్ కరెక్ట్గా క్యాప్చర్ చేయగలుగుతుంది. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ పిక్సెల్ సైజ్ ఏదైతే ఉందో ఈ 1.25 అనేది దీన్ని మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ మనకి కామన్గా వినే వర్డ్ ఏంటంటే BSI, CMOS సెన్సార్స్. ఇవేంటంటే ఫ్రెండ్స్, BSI అంటే ఏం లేదు, వీటి గురించి ఎవరికి తెలియదు, మనకి స్పెసిఫికేషన్లో చూపిస్తూ ఉంటుంది. ఒకసారి వీటి గురించి కూడా తెలుసుకోండి. BSI అంటే బ్యాక్ సైడ్ ఇల్యూమినేషన్. ఇన్ని రోజులు మనకి ఓన్లీ FSI ఉండేది. FSI అంటే ఏం లేదు, ఇది ఫ్రంట్ సైడ్ ఇల్యూమినేషన్. దీనిలో మనం ఫోటో తీస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ మనం దీన్ని ఫోటో తీస్తే ఇక్కడ కెమెరా పైన కొన్ని రేస్ ఉంటాయి ఫ్రెండ్స్, మెటల్ రేస్. మనకి ఇప్పుడు కెమెరా అడ్వర్టైజింగ్ చూపించేటప్పుడు మనకి కెమెరా నుంచి ఇట్లా గ్లాసెస్ బయటకు వచ్చి కనిపిస్తాయి కదా, అవే ఇవి. ఈ ఫోటోని మనం తీసినప్పుడు, ఇది ఫోటో తీసినప్పుడు ఈ రేస్ అనేది మనకి ఇక్కడ నుంచి తీసుకున్న లైటింగ్ని ఇవి తగ్గించుకుంటూ వచ్చి మనకి సెన్సార్ మీద పడతాయి. మనకేమవుతుందంటే అప్పుడు లైటింగ్ అనేది తక్కువ అవుతుంది. సో మనకి ఫ్రంట్ సైడ్ ఇల్యూమినేషన్ ఉంటే కొంచెం లైటింగ్ అనేది తగ్గుతుంది. అదే బ్యాక్ సైడ్ ఇల్యూమినేషన్లో ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ని కనుక మనం ఫోటో తీసినట్టయితే, ఇది ఫోటో ఆబ్జెక్ట్ అనుకోండి, ఇక్కడ ఆబ్జెక్ట్ని మనం ఫోటో తీస్తే ఇక్కడనే సెన్సార్ ఉంటుంది. డైరెక్ట్ ఫస్టే సెన్సార్ ఉంటుంది, దాని తర్వాత ఈ మెటల్ ట్రేస్ అనేవి ఉంటాయి. ఇది సెన్సార్, ఇది మెటల్ ట్రేస్. ఇక్కడ మనం ఫోటో తీస్తే ఏమవుతుంది, ఇక్కడ నుంచి వచ్చే లైటింగ్ అనేది డైరెక్ట్గా సెన్సార్ మీద పడుతుంది. ఇక్కడ నుంచి లైటింగ్ వచ్చి డైరెక్ట్ సెన్సార్ మీద పడుతుంది కాబట్టి మనకి లైటింగ్ అనేది ఎక్కువ లోపలికి వస్తుంది, ఫోటో క్లారిటీగా ఉంటుంది. ఈ BSI వల్ల మనకి యూజ్ ఏంటిదంటే, మనకి బెనిఫిట్ ఏంటిదంటే, అడ్వాంటేజ్, తక్కువ లైటింగ్ ఉన్నప్పుడు కూడా మనం మంచి ఫోటోని క్యాప్చర్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి BSI అనేది ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి CMOS. ఇది మెయిన్ ఫ్రెండ్స్, మనకి ఇది కాదు, BSI కాదు. ఇదేంటంటే మనకి కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్. దీని గురించి కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ CMOS సెన్సార్లో చూసుకుంటే మనకి ఇక్కడ సెన్సార్ ఉంటుంది, ఇది మెయిన్ మనకి సెన్సార్, ఇది బెటర్. దీంట్లో పిక్సెల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా సెన్సార్లో. ఈ సెన్సార్లో మనకి పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఇవి ఏం పని చేస్తాయంటే ఫ్రెండ్స్, CMOSలో ఈ ప్రతి పిక్సెల్కి సర్క్యూట్ ఉంటుంది, ఈ సర్క్యూట్ మనకి ఫోటో డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది అన్నాం కదా, దాంట్లో కరెక్ట్ డీటెయిల్స్ క్యాప్చర్ చేసి మనకి ప్రాసెసింగ్ యూనిట్కి పంపించి తర్వాత మనకి ఫోటో అవుట్పుట్ అనేది బయటికి రావాలి. ఇప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఈ CMOSలో ఏం జరుగుతుందంటే ఈ ప్రతి పిక్సెల్లో మనకి సర్క్యూట్ అనేది ఉండడం వల్ల అది కరెక్ట్ డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది, పర్ఫెక్ట్ డీటెయిల్స్ అనేది క్యాప్చర్ చేస్తుంది. సో మనకి ఇక్కడ ఉన్న సర్క్యూట్ లో నుంచి మనకి డీటెయిల్స్ క్యాప్చర్ చేసినా ఇవన్నీ సిపి కి పంపించాలి ఈ సిఎంఓఎస్ సెన్సార్ ఏదైతే ఉందో సిపి కి పంపించాలి ఎందుకంటే ఇక్కడ సర్క్యూట్ లో మనం ఏం డీటెయిల్స్ క్యాప్చర్ చేసాం అని చెప్పేసి సిపి అడుగుతుంది సో మన సిపి కి ఈ డీటెయిల్స్ పంపించాలి నెక్స్ట్ మనకి ప్రాసెసింగ్ యూనిట్ ఇక్కడ చెప్పుకున్నాం కదా మనం నెక్స్ట్ సెన్సార్ లో डाटा अंत सेव अयि एम कैप्चर एम डीटेल्स अनेदी कैप्चर चेसिंदि नेक्स्ट प्रासेसिंग यूनिट की पंपिंचाली फ्रेंड्स इक्कड़ नुंचि एमवुतुंदंटे दींट्लो प्रति पिक्सल लो सर्क्यूट उंटुंदी काबट्टी करेक्ट डीटेल्स अनेदी कैप्चर चेसि डायरेक्ट प्रासेसिंग यूनिट की पंपिस्ते प्रति पिक्सल लो मनकी कैप्चर अयिन डीटेल्स अनेदी करेक्ट प्रासेसिंग यूनिट की वेल्ली करेक्ट प्रासेसिंग अयि मनकी फाइनल इमेज अनेदी आउट्पुट अनेदी एक्सलेंट गा वस्तुंदी फ्रेंड्स ई सीएमओएस सेंसर लो फ्रेंड्स इला जरूरत फ्रेंड्स बीएसआई सीएमओएस अंटे मन एफएसआई अंटे फ्रंट साइड अरेस उंडी लास्ट लो सेंसर उंटुंदी काबट्टी मनकी लाइटिंग अनेदी तक्कुव लोपटिकी वस्तुंदी बीएसआई सेंसर लो पैने फ्लिप अयि उंटुंदी काबट्टी ई सेंसर अनेदी मनकी फोटो नुंचि वच्चे लाइटिंग मोत्तं एक्कुव कैप्चर चेयगलुगुतुंदी लो लाइट लो कूडा మనం ఎక్కువ బ్రైట్నెస్ తోటి ఫోటోస్ అయితే తీసుకోవచ్చు మన నెక్స్ట్ सीएमओएस లో ఈ ప్రతి పిక్సెల్ కి సెన్సార్ అనేది सर्क्यूट अने दींट मन की इंका फोटोस लाइटिंग कैप्चर अवुतुंदी दींट इंका बागा वस्तायि फोटोस इदी मन की सेंसर्ल गुरिंची मेन वच्चेसी बीएसआई सीएमओएस सेंसर्स अनेदी इवी फ्रेंड्स सो फ्रेंड्स इदी फ्रेंड्स मन की कैमरा इमेज बागा रावालंटे मन की प्रासेसिंग जरगालंटे मन की फाइनल आउटपुट स्क्रीन मीद करेक्ट इमेज चूपियालंटे मन की इवी डिपेंड वीट मीद डिपेंड अयि उंटुंदी मनकी फस्ट वच्चेसी लेंस अनेदी क्लीन गा लेकपोते मनकी टोटल पिक्चर अंत ड्यामेज अवुतुंदी नेक्स्ट अपर्चर मनकी प्रति फोन लो चूसे उंटारु f2.0 2.2 అని చెప్పేసి మనకు మెన్షన్ చేస్తూ ఉంటారు f1.8 అని చెప్పేసి మనకి ఈ ఫోన్ కొనేటప్పుడు చూసుకోవాల్సింది ఏందంటే మనకి మనం తీసుకునే ఫోన్ లో అపర్చర్ అనేది ఎంత ఉంది అనేది మీరు చూసుకోండి ఒకసారి మనకి అపర్చర్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది ఫ్రెండ్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది కాదు మీరు తక్కువ ఉండేది తీసుకోండి ఇప్పుడు ఫర్ సపోజ్ అపర్చర్ అనేది తక్కువ ఉంది అనుకోండి మనకి ఎక్కువ లైటింగ్ లోపటికి వస్తుంది మనకి ఫోటో అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే f1.7 ఉంది ఇది Samsung Galaxy S7 లో ఉంటుంది ఫోటోస్ చాలా బాగా వస్తాయి మీరు అలా తక్కువనే ప్రిఫర్ చేసుకోండి మీకు ఫోటోస్ చాలా బాగుంటాయి ఈ అపర్చర్ అంటే ఏంటో తెలియకపోతే ఒకసారి నేను వీడియో అయితే చేశాను ఆ వీడియోలో మీరు ఖచ్చితంగా చూసుకోండి అది చూడకపోతే మీరు ఇది చూసి కూడా వేస్టే నెక్స్ట్ మనకి ఇమేజ్ సెన్సార్ సైజ్ అనేది ఎక్కువ ఉంటే మనకి ఎక్కువ డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది ఫోటో కూడా చాలా బాగా వస్తుంది దీంట్లో పిక్సెల్స్ ఉంటాయి నెక్స్ట్ పిక్సెల్ సైజ్ సెన్సార్ సైజ్ కాకుండా పిక్సెల్ సైజ్ కూడా పెంచుతారు మనకి పెంచితే మనకి మెన్షన్ చేస్తారు పెంచకపోతే మాత్రం దాని గురించి మాట్లాడరు ఈవెంట్ లో ఈ పిక్సెల్ సైజ్ అనేది మనకి పెరిగితే ఫోటోలో ఉన్న డీటెయిల్స్ అనేది కరెక్ట్ గా క్యాప్చర్ చేస్తుంది మనకి అవుట్పుట్ ఫోటో చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రాసెసింగ్ యూనిట్ ఫ్రెండ్స్ ఇది కూడా మెయిన్ ఫ్రెండ్స్ మనకి ఈ ప్రాసెసింగ్ యూనిట్ లో ఏమవుతుందంటే దీంట్లో మన ఇవన్నీ క్యాప్చర్ చేసిన ఇమేజ్ అనేది లాస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ లోనే మనకి ఫిల్టర్ అయ్యి కలర్స్ అనేది ఏవే డిటెక్ట్ చేసే అనేది కలర్ ఫిల్టరింగ్ అయ్యి మొత్తం మనకి స్క్రీన్ మీద చూపిస్తుంది కాబట్టి ఈ ప్రాసెసింగ్ యూనిట్ అనేది కరెక్ట్ గా లేకపోతే మనకి ఇమేజ్ అనేది కూడా కరెక్ట్ గా రాదు మొత్తం మనకి ఇమేజ్ మొత్తం పాడైపోతుంది ఫ్రెండ్స్ మొత్తానికైతే ప్రాసెసింగ్ యూనిట్ బాగాలేకపోతే మనకి ఫైనల్ అవుట్పుట్ అయితే కరెక్ట్గా రాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐఫోన్లో తీసుకుంటే మనకి కలర్స్ అనేవి చాలా చక్కగా కనబడుతుంటాయి ఫోటో న్యాచురల్గా వస్తుంది అదే శాంసంగ్ తీసుకుంటే మనకి కొంచెం ఓవర్ శాచురేట్ అయినట్టు అయితే కలర్స్ అయితే మనకి ఫైనల్ అవుట్పుట్ వచ్చేవరకు కలర్స్ కొంచెం ఓవర్ శాచురేట్ అవుతాయి అదే మనకి ఇప్పుడు సోనీ తీసుకున్నట్టయితే ఏమవుతుందంటే చాలా షార్ప్ వస్తాయి ఫొటోస్ కలర్ డీటెయిలింగ్ అంతా కరెక్ట్గా ఉండకున్నా కూడా ఫోటో అయితే షార్ప్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ప్రాసెసింగ్ యూనిట్ మనకి చక్కగా లేకపోతే ఫోటో అవుట్పుట్ అనేది ఖచ్చితంగా దెబ్బతీస్తుంది ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఒకసారి చూసుకోండి మీరు ఫోన్ తీసుకునేటప్పుడు ఫ్రెండ్స్ మీరేం చేస్తారంటే మనకి అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో లెన్స్ దొరుకుతూ ఉంటాయి మొబైల్ ఫోన్స్ కి లెన్స్ అని చెప్పేసి మనం దాన్ని ఏం చేస్తారంటే కెమెరా సెల్ ఫోన్ కెమెరాకి యాడ్ చేసి లెన్స్ తోటి ఫొటోస్ అయితే తీస్తూ ఉంటారు మెయిన్ మనకి ఇప్పుడు ఆ లెన్స్ కాదు ఫ్రెండ్స్ మనకి లెన్స్ కంటే మెయిన్ మనకి ఇమేజ్ సెన్సార్ సైజ్ పిక్సెల్ సైజ్ అనేది మెయిన్ ఫ్రెండ్స్ ఇవి రెండు బాగుంటే మనకి మీరు లెన్స్ పెట్టుకున్నా కూడా కొంచెం యూజ్ ఉంటుంది కానీ ఇవే మనకి కరెక్ట్ మెయిన్ పార్ట్సే పని చేయనప్పుడు మనకి ఇవి లెన్స్ పెట్టుకోవడం వల్ల ఉపయోగం అయితే ఉండదు అదే మనకి మీకు ఈ రెండు పాయింట్స్ అనేది కరెక్ట్ గా ఉంటే ఆ రెండు కరెక్ట్ వర్క్ చేసేటి అయితే మీరు లెన్స్ పెట్టుకున్నా కూడా కొంచెం యూజ్ ఉంటుంది, లేకపోతే మీకు ఎలాంటి యూజ్ అయితే ఉండదు. మనకి మెయిన్ ఇమేజ్ సెన్సార్ సైజ్ నుండి పిక్సెల్ సైజ్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది చక్కగా వర్క్ చేస్తుందంటే మన ఫోన్లో అది బాగుంది అనుకుంటే అది తీసుకోవచ్చు, లేకపోతే ఆ లెన్స్ తీసుకొని కూడా వేస్టే. మనకి డిఎస్ఎల్ఆర్లో అయితే డైరెక్ట్ లెన్స్ తీసేసి వేరే లెన్స్ పెట్టుకుంటాం కాబట్టి ఫోటో చాలా బాగా వస్తుంది. మొబైల్ ఫోన్స్కి అయితే అంత బాగా వర్క్ చేయవు, వేస్తే. నేను కూడా కొన్నాను తెలియకముందు, నేను కూడా చూశాను, వేస్ట్. అవి బాగా రావు ఫొటోస్. కెమెరాస్కి అయితే పనిచేస్తాయి కానీ మొబైల్ ఫోన్స్కి అయితే అవసరం లేదు. సో ఇది ఫ్రెండ్స్ కెమెరా గురించి మొత్తం ఇన్ఫర్మేషన్. మనకి ఫోటో ఎలా క్యాప్చర్ అవుతుంది, ఫోటో అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అంటే మనకి లెన్స్ కాదు, మెయిన్ మనకి అపాచర్ అండ్ సెన్సార్ సైజ్, పిక్సెల్ సైజ్, ప్రాసెసింగ్ యూనిట్ అనేది మనకి చాలా మెయిన్ ఫ్రెండ్స్. ఒకసారి తెలుసుకోండి మీరు కూడా. మీకు ఏమైనా ఇంకా తెలిసిన ఇన్ఫర్మేషన్ సజెషన్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తెలియని వాళ్ళకి తెలియజేయండి. సో ఫ్రెండ్స్ మీరు కెమెరా ఫోన్ కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మొబైల్ ఫోన్స్ కెమెరా రివ్యూస్ అయితే చూడండి. రివ్యూస్ చూశాక మీరు ఆ మొబైల్ ఫోన్ రివ్యూ ఎలా ఉంది, ఆ ఫోన్ కొనాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఊరికే డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి. వీటన్నిటి మీద, ఈ 5 పాయింట్ల మీద కెమెరా పర్ఫార్మెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మీరైతే స్పెసిఫికేషన్ చూసి మిస్గైడ్ అవ్వకండి. వేరే వాళ్ళు ఎవరైనా చెప్పినా కూడా మీరు అవన్నీ తెలుసుకున్నాకనే మొబైల్ ఫోన్ అయితే కొనుక్కోండి. ఇవేవి చూసుకోకుండా మొబైల్ ఫోన్ అయితే, కెమెరా గురించి అయితే కొనకండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు కావాల్సిన సమాచారం, ఈ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అందించాలనుకుంటున్నాను. ఈ వీడియో ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. ఇది ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్ వీడియోనే. మీరు ఇది మర్చిపోకుండా ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. కింద మా ఛానల్ యొక్క లోగో కనబడుతుంది ఎంటీ అని చెప్పేసి, దాన్ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇలాంటి టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ మరెన్నో మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా లేటెస్ట్ వీడియోస్ కోసం. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, మా నోటిఫికేషన్ మీకు రావాలంటే, మేము వీడియో అప్డేట్ చేసినప్పుడు మీకే ఫస్ట్ నోటిఫికేషన్ రావాలంటే మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి. సో ఫ్రెండ్స్, దిస్ మహేష్, మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు. సైనింగ్ ఆఫ్ ఫర్ నెక్స్ట్ వీడియో. బై బై.